హలో బడీస్. సో మనం అయితే ఇప్పుడు ఫోన్కి వచ్చేసినాం. ఇప్పటిదాకా ఎందుకు వీడియో రికార్డ్ చేయాలి అంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండే, అందుకని ఇప్పటిదాకా ఆపేసి ఛార్జింగ్ పెట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ మెట్లు ఏడున్నాయి అర్థమైతేలే మాకైతే ఫస్ట్. సో కనిపించింది ఎక్కడైతే అక్కడ వెళ్ళిపోతున్నాం, పోతే పైకి పోతాం, లేకపోతే ఎట్లయినా పైకే పోతాం జాడితే కూడా. हाँ से रे भाई राजू ऐसा चल. इनकी बैक साइड मन रेलवे स्टेशन उड़ा बोल इतना दरग उ मत खबरस्था रुम निम्स कंफ्यूज मत असल दीन एंट्रेंस एडुंदब्बा अनी. सो कनुक्कोनैते इतना अट्ला यह हेलमेट बैठी बैठी इंटर मट विनक आई मत एट्लो पड़ते अल्ली हैदराबाद नीचे रायचूर 210 किलोमीटर्स ट्रावल इंत दूर वी. सो मैं प्लेस चूपना नचते लाइक कटेंटे लाइक नचते गंट कुटको गंट कमरा कुटदावा कुटकोरा क्या पड़ टॉयलेट पोतावा పోరా సందులకే నన్నేం అనుకున్నావు ఆ ఏంటో చెప్తున్నా కదా. వీడు కెమెరా ఆన్ చేస్తే అసలు ఏం చేయడు, ఇంకా సైలెంట్ అయిపోతాడు. అసలు నోట్లో నాలుగు ఉందా లేదా అన్నట్టు ఇక్కడ మెట్లు ఏడున్నట్టు ఆడున్నట్టున్నాడు. ఇగో మనము अरे इधरा इंको बोंदरगड्ड रो सारी मैं कल राव बोंदरगड्ड की चला अंत चला फनी उ अभी चे असल ऊहिचर. सो फस्ट मैं बोंदरगड्ड हो चप्पल जाड़ना तव्वा दी चप्पल जाड़ना फस्ट ना घोर एम जारी बाप का इलाद्मा బొచ్చని పట్టుకొని ఇంకా అంతగానం ఎగ్దాం. నేను ఎక్కుతా దాంతో ఏం పట్టుకుంటా. సో ఇక్కడ మెట్లు అయితే బాలేవు కాబట్టి ఎట్లనో అట్లా సాహసాలు చేసుకుంటూ ఎక్కుతున్నాం. సో ఇక్కడైతే ఎవ్వరు లేరు, మేమే పోతున్నాం. హెల్మెట్ అవసరం లేదా? ఓరి రవారి ఇప్పుడు ఎక్కాలి మెట్లు. చూస్తారు కదా ఎట్లా ఉన్నాయో మెట్లు. సో మాకు అప్పుడప్పుడు ఇట్లా తెలుగు మాట్లాడుతూ మాట్లాడుతూ హిందీలో వెళ్ళిపోతాం. అది ఎందుకు వెళ్ళిపోతామని అడగకండి, అది అలవాటైపోయింది మాకు ఎప్పటి నుంచో. సో కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, ఎంత తెలుగులో మాట్లాడదాం అనుకున్నా కానీ ఆటోమేటిక్గా మాకే తెలియకుండా మేము హిందీలోకి వెళ్ళిపోతాం. హిందీ మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ తెలుగులో వస్తాం. అడికెలు ఉందేమో ఏంది అటు పైకి ఇంకా కాలేజ్ ఆడితే మన కష్టం మనకి. హెల్మెట్ ఎన్ని పెడదాం పెట్టిడ పెట్టేసి అండాలు ఉండదు అండాలు వాళ్ళేస్తే అది కూడా ఒక పాయింటే. సెకండ్ స్టేట్ మన డియో మీద రావడం. ఫస్ట్ ఏపీ, ఏపీకి వెళ్ళినప్పుడు అయితే నేను బ్లాగ్ చేయలేదు, అది కొంచెం పర్సనల్ పని మీద పోయినా. సో ఇది సెకండ్ డియో మీద క్రాస్ చేయడం. అయితే ఇలాంటి సాహసం అయితే ఎప్పుడు చేయలేం మేమైతే, ఫస్ట్ టైం. చెమటలు అయితే బగ్గా పడుతున్నాయి, ఎండ అయితే అతి ఘోరంగా ఉంది. పైన పొద్దున పూట చలి పెడుతుంది, మధ్యాహ్నం పూటేమో ఎండ కొడుతుంది.
వర్షం కూడా ఇంకా తడి తడి వస్తుంది. ఏం చేస్తాం? ఇంకా క్లోజ్ అప్ అయినా ముఖానికి కెమెరా వచ్చింది, దానికైతే ఫలితం దొరికింది. అరే కింద సందు ఉండే, ఆ సందుకి వెళ్ళి తువ్వ ఉంటుందేమో చూడరా అన్న, చూడలే. అంత మంచి తువ్వ పెట్టుకున్నాడా. ఈ గుట్టలు మొత్తం ఈ కొండ పైకి వచ్చినాం. ఫస్ట్ టైం చూడరా, కనిపిస్తుందా తువ్వాడా? అంత తువ్వ పెట్టుకొని బాగా గోడలు దుంపి దుంపి అలవాటు అయింది. అరే నేను ఎప్పుడాకి ఎవరు అరే यहाँ से जाएंगे शॉर्टकट है. अच्छा कहाँ से आते? कहाँ से कहाँ से कहाँ से नडू ऐसे आते? रुको आते हम लोग तेरे कहने चाहते कहीं भी नहीं चाहते. राजेश चड्डी इसको ना रसिमिंग जैसा उठना. फर्स्ट ऑफ ऑल उसको ना पका कोई मच्छी. सो मैं गैंग ले वाले ना चड्डी इसको कुन उन्हें तो लेते टैग जाएंगे మా దాంట్లో మన దాంట్లో ఇక్కడ ఒక్కడు ఉన్నాడు. సో వారికి వీడియో మాత్రం పక్కా షేర్ చేయండి, ఎవరైతే చెడ్డి వేసుకోవడం. రేయ్ ఓబే, కింద పూర్వం మంచిగా స్విమ్మింగ్ చేస్తారు. ఎండ కనిపిస్తుందా? పూర్వం మంచిగా స్విమ్మింగ్ చేస్తారు కింద అయితే. వెళ్దాం కింద కదా, కింద ఆడ అంత మంచి తువ్వ పెట్టుకొని రాయి గుట్టలు అన్నీ ఎక్కిస్తాడు. ఒక్క 2 నిమిషాలు తువ్వ చూడరా అన్న, ఆడ కోతులు ఉన్నాయని భయపడి చూడలే. వచ్చినాం అడుగా గతి లేక గంజి తాగుతుంటే అట్లా ఉంది మనది. ఇక్కడ ఎంత్ర ఎంత మెత్తగా ఉంది, ఇక్కడ రావు సారి. ఏమో ఎవరు తెలుసు రా భయ్, దానికన్నా బెస్ట్ ఓయో బెస్ట్ అంటాను నేను. 700 తీసుకుంటాడు అని కెమెరాలు పెడతాడు అంతే. అదొకటి గుర్తు పెట్టుకోండి మీరు, కెమెరాలు పెడతారు లోపల ఓయోలు అదివి. సో మా వాడు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి మీకు చెప్తుండవు క్లియర్గా. సో ఇప్పటిదాకా మా వాడు చెప్పిండు కదా గోడలు దుంకడం అవి దుంకడం అని. సో వాడంతా క్లారిటీగా చెప్పిన తర్వాత ఎవరు గోడలు దిగుతారో మీరే ఊహించుకోండి. ఇంకా మీ ఓకే వదిలేస్తున్నా మొత్తం. తెచ్చింది నువ్వు నా కుచ్చుతో గడబడేదయా అంటే ఇక్కడ ఏదో జరిగింది. సో మంచిగా మెట్లు వదిలేసి మా ఊరు షార్ట్ కట్ అని గుట్టలు గుట్టలు తిప్పుతాడు. ఆడ గ్రౌండ్ అయితే బాగుంది, ఎగ్దాం ఉంది గ్రౌండ్. ఫైనల్గా అయితే పైకి వచ్చేసినాం. ఇలాంటి దోస్తుగాళ్ళని తీసుకొని మాత్రం ఇలాంటి కొండలకి ఫోర్ట్లకి ఇట్లా రాకూరి. షార్ట్ కట్ వదిలేసి మెట్లు వదిలేసి ఇగో ఇట్లా గుట్టలు రాళ్ళు రప్పలు ఎక్కిస్తారు. సో ఫైనల్ గా అయితే వచ్చేసినాం రాజు. అయిపోతే ఇప్పటిదాకా వచ్చిందోనే అది ఏది కాదు కింద పిల్లాడు చెప్పిండ మనకు అదే తోవాది అదే తోవా. నువ్వు అదంతా వచ్చేసి ఇది ఎక్కించినావు కదా నాకు చేసినంత చేసి ఇప్పుడు నా మీద నొక్కుతావుందిరా నువ్వు. సో దీన్ని చరిత్ర ఏందో కథ ఏందో పంచాయతీ ఏందో నాకు తెలియదు, ప్రామిస్ నాకు తెలియదు. ఏదో ప్లేస్ బాగుంది కాబట్టి వచ్చినా అంటే వచ్చినాం మీ చూపియానికి, అంతేగాని దీని చరిత్ర ఏం తెలియదు. ఒకవేళ ఎవరైనా రైచూర్ నుంచి బై సపోజ్ ఎవరైనా చూస్తే చెప్పండి వింటా, అంతేగాని నాకు మాత్రం తెలియదు. సో ఇక్కడ దర్గా కూడా ఉంది వెంకళం అన్నది. సో దీని తువ్వ కూడా మనకి బొందలగడ్డ నుంచే ఉంది, కప్రస్థాన్ నుంచి. ఎప్పుడు మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కూడా ఎక్కలేరు, పిచ్చిలేసే సగంలోనే ఎక్కి వచ్చేసిన మూలం, అంతేగాని పైదాకా ఎప్పుడు పోలే. సో ఇది ఇంకో సైడ్ వ్యూ. సో ఇప్పుడైతే చూపించిన కదా చెరువు. సో ఆడ విండ్ ఫ్యాన్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు?
విన్ ఫ్యాన్స్ ఇది పైనుంచి అయితే వ్యూ అయితే సో పైకి ఎగుదాం జాన్ వా ఏడరా పైన మనలు మాత్రం మారారు ఏడికి వచ్చిన ఏడికి పోయినా చెట్లు కానీ గోడ కానీ కనిపిస్తే చాలు ఇలా వాళ్ళు పేరు రాసేడు వాళ్ళు దశ వెళ్ళిపోడు అమ్మా వా అంత ఎండల పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ కూర్చుంటుంటే చల్ల గాలిలా చిక్కే వేరుంది ఇక్కడ సో మా లాంటి లక్కరగాల దోస్తులు మీ దాంట్లో ఉంటే వాళ్ళని ఇట్లా పైకి తీసుకురాకండి ఒకవేళ తీసుకొస్తే మాత్రం మెట్లు యూజ్ చేయండి ఎందుకంటే వర్షం పడుతుంది మొత్తం బండలు మొత్తం జారుతున్నాయి మేము ఎట్లా అట్లా వచ్చినాం మాకు తెలియకుండా వచ్చినాం లేకపోతే మాకు తెలిసి ఇట్లా మెట్లు ఎక్కితే వస్తుండే కాబట్టి ఇలాంటి దోస్తుల మాట విని రిస్క్ వద్దు బ్రో కాబట్టి మెట్ల ఎక్కి వచ్చారు అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అజు గంట కొట్టండి అది మాత్రం మరొకటి అండ్ బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి చలో కూరలైతే ఆగమాగం చేస్తారు ఇక్కడైతే ఇక్కడెవరు చెడ్డి లేకుండా ఉన్నాడు వీళ్ళైతే మేము వచ్చినప్పటి నుంచి ఇట్లనే ఉన్నారు ఇక్కడైతే గంట అయింది కదా మనం వచ్చి పైకి బ్లాక్ అరే సిరు దక్కేరే సిరుకు మాలగింగా